సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యంగ్ యూత్ అనుకుంటా, కనీసం వాళ్ళకి ఓటకు ఉందా లేదా కూడా నాకు తెలియదు, కానీ ఒకసారి అడిగేస్తే చూద్దాము. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? ఓంకార్. ఓంకార్, ఓటకు ఉందా మీకు? ఎప్పుడు వచ్చింది? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది. ఓకే, రీసెంట్గా వచ్చింది అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో మీ కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ తరపు నుంచి వినోద్ ఉండు, అండ్ బీజేపీ నుంచి బండి సంజయ్ ఉండు, అండ్ కాంగ్రెస్ నుంచి అయితే ఇప్పటిదాకా అయితే ఎవరైతే కన్ఫర్మ్ కాలేరు. సో మీరేం డిసైడ్ అయినారు? ఈసారి వినోద్ కుమార్ సార్ని గెలిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకని అంటే 2014లో మన డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు బండి సంజయ్ ఏం చేయలేదు కదా. ఏం చేయలేడా అంటే, చాలామంది యూత్ ఇప్పుడు, మీరు యూతే అంటే యంగ్ యూత్, ఇప్పుడు రీసెంట్గా మీకు ఓటక్ వచ్చింది. సో చాలా వరకు ప్రతి ఒక్క యూత్ అబ్బాయి, 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న అబ్బాయి ప్రతి ఒక్కడు బండి సంజయ్ అంటే ఒక యూత్ ఐకాన్ లాగా చూస్తారు. ఇప్పుడు ఆ గ్రాఫ్ లేదా? అప్పుడుండే, ఇప్పుడు లేదండి. అప్పుడు మొత్తం యూత్ అంతా బండి సంజయ్ చేశారు. ఎందుకుండే అప్పుడు? అంటే లైక్ ఏమైనా అట్రాక్ట్ చేస్తుండేనా? మతం వల్ల? దేనికోసం? అదే మతం వల్ల హిందూ అనుకుంటే ఇట్లా. అప్పుడు ఇప్పుడు అంత లేదు బండి సంజయ్. సో మీరేం డిసైడ్ అయినారు? మళ్ళీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సార్ వినోద్ కుమార్ సార్ కలిపిద్దాం అనుకున్నాం ఇప్పుడు. వినోద్, సో బ్రో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి, అక్కడ చెడ్డగాలు ఎక్కువ ఉన్నట్టుంది, ఇక్కడ సైడ్ రండి. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు యశ్వంత్. మీకుందా ఓటక్ వచ్చిందా? రీసెంట్ వచ్చి. రీసెంట్గా లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ టైం. సో మీరేం డిసైడ్ అయినారు మళ్ళీ ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు? వినోద్ కుమార్. వినోద్ కుమార్ ఎందుకు? బండి సంజయ్ గారు ఇప్పుడు యూత్ కదా, యూత్ అనేసరికి బండి సంజయ్ కదా. ఒకప్పుడు ఉండేది కదండి, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నాకు వచ్చింది రీసెంట్గా ఒకటి జస్ట్ ఈ మధ్యనే. నేను ఇప్పుడు బండి సంజయ్ గారిది మార్పులు అన్నీ చూసాం కదా, ఇప్పుడు వినోద్ కుమార్ గారికి వేయాలనుకుంటున్నాను. ఓకే, సో నిజంగా ఏం చేయలేదా బండి సంజయ్ అన్న వ్యక్తి? ఓన్లీ హిందూ బొట్టు పెట్టుకుంటాను అది ఒక్కటి మాత్రం తప్ప ఏం నేను నచ్చింది అయితే ఏ జుల్లేదు. ఓన్లీ ఒక హిందూ అనే పేరు ఒకటి తీసుకున్నారు, ఏమన్నా అంటే హిందూ అంతే, అదొక్కడే పర్ఫెక్ట్. లేకపోతే ఏజ్ లేదు నేను ఇంతవరకు, నాకు రీసెంట్గా వచ్చింది. మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అంటే చాలా వరకు హిందూ అంటే నిజంగా ఎవరికన్నా ఒకటి ఉంటుంది, అరే మనం తెలుగోళం రబ్బాయి అన్న ఫీల్ అయితే ఉంటుంది. సో మీరు మతంని చూసి ఓట్లేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే డెవలప్మెంట్ చూసి ఓట్లేదా? ఖచ్చితంగా పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ చూసే మతం అని తీసి కలిసి గొడవలు అవుతాయి. ఎవరైతే డెవలప్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి వేస్తాం ఓటు. అంటే మీరు ఏమైనా అబ్జర్వ్ చేసినారా ఫ్రెండ్స్ మధ్యలో ముస్లిం హిందూ ఆ డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేసినారా? మాకు ముస్లిం ఫ్రెండ్ ఉన్నారు, సిక్ అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరినైతే మతం మాత్రం ఎక్కడ చూడలేదు. ఓన్లీ ఫ్రెండ్ మధ్య ఏమైనా గొడవలు లాంటివి అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే అరే మీ ముస్లిం మూలము మీరు హిందూస్, మాకు అట్లా ఫీలింగ్ ఏమైనా వస్తుందా? ఏం రావట్లేదు. ఎప్పుడైనా కానీ మాట్లాడుకున్నా అదే, నేను హిందూ నేను ముస్లిం అదే ఉండే. నా కాలేజీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఏం హిందూ ముస్లిం అని ఉండదు, కలిసిపోయి ఉంటాం మేము అందరం. సో డిఫరెన్స్ అయితే ఇంకేం రాలేదంటారు? ఏం రాలేదు, మారలేదు అనుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు, గలం ఎవరిది వినాలనుకుంటున్నారా? వినోద్ కుమార్ గారు తినాలనుకుంటున్నారు. వినోద్ కుమార్. సో మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు సర్కిల్? కొత్తగా వచ్చిన వాళ్ళు? కొత్తగా వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్. వాళ్ళు ఏమన్నా మతంని చూసి వేద్దాం అనుకుంటున్నారా? అలా ఏం లేదు, డెవలప్మెంట్ చూసి వేస్తారండి.